హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ దోశ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ ఇష్టంగా కూడా తినేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా మనం పల్లి చట్నీతో కానీ తినచ్చు, లేదంటే అలాగే రోల్ చేసుకొని అయినా ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం దీన్ని లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బాక్స్ మొత్తం ఖాళీ చేసి తీసుకొస్తారు పిల్లలలో చేసి పెట్టామంటే. చూడండి, ఇలా రోల్ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. చట్నీ కూడా అవసరం లేదు. చట్నీ లేకుండా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా సాఫ్ట్గా పైన కొంచెం క్రిస్పీగా టేస్ట్ సూపర్ ఉంటుంది. దానికోసం మనం నార్మల్ దోశకి పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా రెడీ చేసుకోండి. మినపప్పు, బియ్యం, అటుకులు, మెంతులు వేసి ఒక 4 అవర్స్ నానబెట్టేసి ఇలా మిక్సీ పట్టేసి నైట్కి ఉంచేసేయండి. నైటే మిక్సీ పట్టేసి పెట్టుకోండి. అలా అయితే మార్నింగ్కి పిండి చాలా బాగా పొంగుతుంది. ఇలా పొంగిన పిండిని మనకు కావాల్సినంత ఒక బౌల్లోకి తీసి రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్లోకి ఎగ్స్, ఒక 2 ఎగ్స్ ఇలా పగలగొట్టేసి వేయండి. ఇలా వేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి వాటిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి, కొత్తిమీర, ఇప్పుడు మన టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్. పిండిలో సాల్ట్ వేస్తే దీంట్లో కొంచెం తగ్గించి వేసుకోండి, పిండిలో సాల్ట్ వేయకపోతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొంచెం కారం, మనం పచ్చిమిర్చి వేసాం కదా కొద్దిగా కారం. వేసిన తర్వాత ఇలా మొత్తం కలిపేసేయండి. అన్నీ కలిసేటట్టు ఒకసారి మొత్తం ఇలా కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఇప్పుడు దోశ పిండిని వేసేసి ఇలా రౌండ్గా తిప్పేసేయండి. ఇలా దోశలాగా వేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, కొద్దిగా ఎక్కువగానే వేయండి, ఎందుకంటే మనం దీనిపైన ఎగ్ వేస్తాం కదా. ముందుగానే ఆయిల్ని కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు కొంచెం దోశ కొంచెం వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, దాన్ని దోశకి మొత్తం ఇలా స్ప్రెడ్ చేయండి. దోశకి మొత్తం ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. చూడండి, మనకు కావలసినంత ఎగ్ని వేసుకోవచ్చు, ఇంత అని ఏమీ లేదు. నేను పిండిలో సాల్ట్ వేయలేదు, ఎగ్లోనే వేసేసాను. ఇప్పుడు ఒక సైడ్ కొంచెం వేగిన తర్వాత మనం ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. చూడండి, ఈజీగానే లేస్తుంది కదా, ఆయిల్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, కొద్దిగా ఇలా ప్రెస్ చేయండి, ఆయిల్ కూడా ఉంటుంది కదా, కొద్దిగా ప్రెస్ చేస్తే ఆమ్లెట్ చాలా బాగా పొంగుతుంది కింద సైడ్ కూడా. ఇప్పుడు కార్నర్స్కి కొద్దిగా ఆయిల్ వేయండి. కార్నర్స్కి కొంచెం వేసాం కదా, ఇప్పుడు సైడ్స్కి కూడా ఆమ్లెట్ చాలా బాగా పొంగుతుంది ఇలా వేస్తే. కొంచెం ఇలా ప్రెస్ చేసి సైడ్ నుంచి నెమ్మదిగా లేపండి. చూసారా, ఆమ్లెట్ చాలా బాగా పొంగింది కదా. అంతే అండి, ఎంతో టేస్టీ ఎగ్ దోశ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
చూడండి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మనం పల్లి చట్నీతో అయినా తినచ్చు, లేదంటే ఇలాగే రోల్ చేసుకొని డైరెక్ట్గా అయినా తినచ్చు. అలా అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కాదు, మనం లంచ్కి కూడా ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే బాక్స్ మొత్తం ఖాళీ చేసి తీసుకొస్తారు. ఇలా చేసి పెట్టామంటే పిల్లలే కాదండి, పెద్దలు కూడా చాలా ఇష్టపడతారు. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని కూడా అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత కూడా ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లంచ్కైనా ఈవినింగ్ టైంలో అయినా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.